ముందుగా చికెన్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కీమా నిద్రలో వేసేసుకోవాలి. సైడ్ తీసేస్తే మరి వేస్ట్ అయిపోతుంది, తర్వాత ఏం చేద్దాం అంటావు? అరే అరే అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ ఏం చేస్తున్నారు? నేను ఫ్రై చేస్తాను ఇప్పుడు. టెంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. అమ్మ బాబాయ్, ఎంత నేసలు తీసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా యూట్యూబ్ నీలాగే ఉంది. షాక్ అయ్యావా? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి. నమస్తే, అస్సలాం అలైకుం. ఏంటి ఎండింగ్ ది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, క్రిస్పీ బ్రెడ్ చికెన్ లాలీపాప్. దీన్ని ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ అంతా మీరు చూడాలంటే వీడియోని మొదటి నుంచి చూపించేద్దాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సౌండ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ తినే సౌండ్. ముందుగా చికెన్ ని ప్రిపేర్ చేసుకుందాం, ఎందుకంటే ఇది వండేస్తే చల్లగా అవ్వాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. సన్నగా తరిగిన, నేను కిలో చికెన్ కీమా తీసుకున్నాను, దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపిస్తున్నాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు, 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను చిన్న ముక్కలు, గింజలు లేకుండా కోసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం, 1 స్పూన్ చాలు. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసేద్దాం. అయిపోయాక ఇందులో చికెన్ కీమా మంచిగా కడిగేసుకొని దాన్ని జల్లెళ్ళిలా వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు చికెన్ కీమా నిద్రలో వేసేసుకోవాలి. చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వెజ్ ప్రియుల కోసం, వెజ్ వాళ్ళు ఉంటే వెజ్ స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం పన్నీరు, మష్రూమ్, క్యారెట్ ఇలాగే క్యాప్సికమ్ వేసుకొని చేసుకోవాలన్నమాట. పసుపు, కారం, ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు. కారం కూడా ఎవరెంత కారం ఇష్టపడతారో అంత వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం సరిపడినంతే వేయాలి. తర్వాత ధనియా పౌడర్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్. నాన్ వెజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది గరం మసాలా, అది కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ, 1 నిమ్మకాయ తీసుకుందాం.
దీన్ని కూడా బాగా కలిపేద్దాం. క్రిస్పీ బ్రెడ్ చికెన్ లాలిపాప్. అబ్బో చాలా పెద్దగా ఉంది, కోడి కుడుకుల్లా ఉంది. ఆ చికెన్ కీమా ఇది, కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఇందులో టమాటా కెచప్ వేసుకోవాలి. తరువాత మయోనీస్. ఇవన్నీ పిల్లలకి ఇష్టమైనవే ఇవన్నీ, సో పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎస్, కిలో చికెన్ కాబట్టి ఇంత పడుతుంది, అంటే క్రీమీ క్రీమీగా ఉండాలి కాబట్టి వేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక స్టవ్ ఆఫ్ చేస్తాను. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టాలి. బ్రెడ్ని మనం సైడ్ తీసేయాలి. సైడ్ తీసేస్తే మరి వేస్ట్ అయిపోతుంది, తర్వాత ఏం చేద్దాం అంటావు? అరే అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రెడ్ హల్వా చేసేసుకుందాం. బ్రెడ్ హల్వా అవసరం లేదు, అది కొంచెం ఆరాక బ్రెడ్ క్రమ్ కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్ చేసుకోవచ్చు. అవునవును, అందులో వేస్ట్ చేయొద్దు. వేస్ట్ ఏం చేయొద్దు, సైడ్లు ఇలా తీసేసుకోవాలి. ఆయుష, సైడ్స్ తీసుకునేటప్పుడు మనం తీసేసేటప్పుడు జాగ్రత్తగా గమనించు. ఏంటంటే అన్ని బ్రెడ్స్ కూడా ఒకే సైజులో రావాలి. ఓకే ఓకేనా, అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా జాగ్రత్త పడు. వస్తాయి లేదో చూద్దాం. బిర్యానీ ఏదో తీసుకొస్తానని వెళ్ళారు బయటికి. వాళ్ళు ఏదో చేస్తారట. ఏం చేస్తారంటారు? ఏమో అన్నారు మరి, నాకు చెప్పలేదు. వచ్చాక చెప్తాన్నారు. ఈ సైజ్ అన్నారు, ఇది చిన్నగా ఉంది బ్రెడ్, పెద్దగా ఉంది. అంటే ఒక్కొక్క పీస్ మనకి చిన్నది వచ్చేస్తుంది. రెండేసి బ్రెడ్ లో ఒకదాని మీద వస్తున్నాయి, అలా చేస్తున్నా. ఈ రోజు మీ పిల్లలకి మా పిల్లలకి పండగ మామూలుగా. ఓకే, అయితే ఫాస్ట్ గా చేయండి. మరి ఐస్ క్రీమ్ అంటే ఫ్రిడ్జ్ లో అవ్వాలి కదా, మంచి మంచి కట్టుబాట్లు సార్. నాకు ఎప్పుడు చూసినా దానిలో డస్ట్ ఎవరెవరు టచ్ చేస్తారు ఏందో నాకు అలా ఇష్టం లేదు కాబట్టి నేను ఫస్ట్ వాడేసి దాని తర్వాత మళ్ళీ ఆంటీకి ఇస్తాను. బాగుంది, జాగ్రత్త రంగు పోద్దాం. ఆ పోతే పోని, ఐ కాంట్ స్టే. చూసారా, ముగ్గురిని పెట్టి కోసేస్తుంది. మిమ్మల్నే తలుచుకొని కోస్తున్నా. ఇప్పుడు ఇంకో ఆకు ఎక్కువ తినదండి. నాలుగు అయ్యో, నువ్వు అలా అందాయి రూపోయింది. అది నేనన్నా గెరగకపోతే ఇంకెట్లా. అలాగే పాడుకుంటూ పాడతే కానీ 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 రెండైన ఇప్పటికీ ఎంత నేషనల్ చూసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. భయపడినట్టు బాగా యాక్ట్ చేస్తుంది. ఎంత భయమో నేనంటే చాలా భయం.
ఎగ్స్ లో కొద్దిగా ఉప్పు పెప్పర్ పౌడర్ కలిపేసి ఇప్పుడు దీన్ని కూడా కలిపేద్దాం. రాకెట్ సైన్స్ చేస్తుంది, కట్ చేయమంటే ఇలా ఎగ్స్ ని బాగా పెప్పర్ పౌడర్ కలిసినట్టు కొంచెం కష్టపడి చెయ్యాలి. ఇలా కష్టపడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పనా ఆశ? నువ్వు ముందు ఎగ్స్ వేసావు కదా, ఎగ్స్ వేయకుండానే ఒక స్పూను పాలు వేసి ఆ పాలు కలిపేసి మిక్స్ అవుతుంది. ఎస్, అప్పుడు అలా చేసి అప్పుడు ఎగ్స్ వేసేయాలి. ఓకేనా? సరే. నువ్వు సరిగ్గా పెట్టలేదు అందులో ఉప్పు. జ్యూస్ చేయమంటే దీనిపైన రెడ్ రెడ్ ఉంది, కొంచెం వేస్ట్ ఎందుకు చేయాలని? నీ పని అయిందా? కానీ మిక్సీ ఆన్ చెయ్యి. ఫీల్ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఆయిష మైదా పిండిలో ఉప్పు సాల్ట్ వేసి కలిపి ఉంచాము. సాల్ట్ ఒకటే, పెప్పర్. ఒక బౌల్లో మైదా పిండిని కాస్త పలచగా కలుపుకొని ముందు కలుపుకున్న ఎగ్, పెప్పర్ పౌడర్, సాల్ట్ కలిపిన మిశ్రమం ఇందులో కలిపేసుకోవాలి. ఈ మైదా పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఈ పక్కన చూడండి, ఇది కూడా మైదా పిండి, తర్వాత ఇందులో ఉప్పు పెప్పర్ పౌడర్ కలిపి కాస్త చిక్కగా చేసుకుని ఉంచుకున్నాం అన్నమాట. ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టి దీని మీద చీజ్ పెట్టి మన గమ్ని నాలుగు సైడ్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ మెలన్ వేసారు, క్రాన్బెర్రీ జ్యూస్ వేసారు, వనీలా జ్యూస్ వేసారు.
ఎక్కడో కొడుతుంది సీనా. దాని తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు మోల్డ్స్ లో వేస్తున్నాం. గ్లాస్ లో కాదు, చల్లగా చేయాలి దీన్ని వేసి. క్రిస్పీ రెడ్ చికెన్ లాలీపాప్ చూసారా, అంత పెద్ద పేరు మళ్ళీ మీరు చెప్పండి. క్రిస్పీ చికెన్ లాలీపాప్ బ్రెడ్ క్రిస్పీ బ్రెడ్ చికెన్ లాలీపాప్ చెప్పింది ఇలాగే తినాలి. ఎలాగా లోపల కర్రీ ఉడికింది ఇలాగే తినాలి. మా ఊరు మీ ఊరు ఒకటే, మీకు పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీ ఊరే మా ఊరు. ఏంటి ఆ పిల్లలకి ఏదైనా చేద్దాము, ఈరోజు సండే కాబట్టి వాళ్ళు పిజ్జా కావాలని ముందు కోరు పెట్టారు నాకు. ఈరోజు పిజ్జా తెప్పించమ్మా, సండే కదా పిజ్జా తింటాను పిజ్జా తింటాను. అయిపోయింది అయిపోయింది, ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద వస్తారు. హలో మేడం, మీ యూట్యూబ్ ఎట్లా ఉంది మ్యామ్? నా యూట్యూబ్ నీలాగే ఉంది, క్యూట్ గా బ్యూటిఫుల్ గా చూడండి ఎంత బాధిస్తుందో మమ్మీ. నీ పని అయిపోయిందా? ఎలా ఉన్నారండి? నేనా? నువ్వు ఎలా ఉన్నాను? వావ్ సో ఫిట్. అమ్మాయికి బ్రెయిన్ లైట్గా, చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. బాగుంది, సూపర్. తీసుకోండి, రెడీ గైస్.
ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. అచ్చాయ్ మీటు అబ్దుల్ మామీ ఆప్ లోగ్ పిజ్జా మంగేనా ఆజ్ సండే పిజ్జా మంగా బోలేనా ఏచ్ మినీ పిజ్జా ఎక్సలెంట్ గుడ్ ఎక్సలెంట్ చికెన్ ఆ చికెన్ మీటు క్రిస్పీ హై बाहर के पिज़्ज़े से भी यही अच्छा हाँ अच्छे रहते हैं इसके अच्छे रहते अम्मा हाँ घर में करी रोटी नहीं अच्छा रहता नहीं हाँ यही अच्छा रहता क्या मीठे आपको भी यही अच्छा है मतलब रोज वो खा खा के बोर हो जाते ना हाँ रोज खा खा के बोर होते ना जब जब ये खाना चाहिए लेकिन आप जब जब नहीं खाते है ये रोज ये खा के जब जब खाना रोटी खाते है इनका खाते रहो तो क्रिस्पी साउंड आते है ఇదండి వీళ్ళు ఈరోజు పిజ్జా కావాలంటే ఇలాగా ఇంట్లోనే మినీ పిజ్జాని చేసేసి వీళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు తిన్నారు కదా 6 మంత్స్ వరకు మళ్ళీ మీరు ఆయిల్ ఫుడ్ అడగకూడదు కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేసేయండి చేసాక తన మీ ఐస్ క్రీమ్స్ ఎంత వరకు వచ్చింది ఫ్రీజ్ అవుతున్నాయా ఫ్రీజ్ అవుతున్నాయా రేపటి వరకు అవుతూ ఉంటాయా లేదు ఒక హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లో అయిపోతాయి ఓకే అయిపోయచ్చు చీజ్ బాగా మెల్ట్ అయ్యింది ఎక్స్పెరిమెంట్లు నీటి నీటికి ఎక్స్పెరిమెంట్లు అలాగా కట్ చేసి చూడాలంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఫుల్ సాలిడ్ అయిపోయింది ఆ సాలిడ్ కిత్నే దిన్ కి బాద్ హువా సాలిడ్ 2 డేస్ కల్ నహీ హువా యెస్టర్డే నిన్న అవ్వలే స్టిల్ లిక్విడ్ ఫామ్ లో ఉండే ఇప్పుడు చూస్తే అన్న మొత్తం తీసారు ఇప్పుడు సో గుడ్ నో యా అచ్చా టేస్ట్ అచ్చా హే నా ప్లాన్ ఇది సూపర్ సో గైస్ ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని మస్త ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మనం ఎంజాయ్ చేస్తాం బై